హోమ్ మినిస్టర్ నే చేస్తా డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది తెలంగాణ నా బొచ్చు కాదు కదా నా కాలు గోరు కూడా తీయలేవు ఎందుకు తెలుసా దట్ ఈస్ ద మై కెపాసిటీ ఉండేది ఎర్రగడ్డ రైతు బజార్ కృష్ణకాంత్ పార్క్ ఈసోపుడా చెక్ పోస్ట్ ఈ మూడు నా అడ్డలు ఎవరిని పంపుతా పంపుబే లాండర్ ఆర్డర్ క్రైమ్ సిబిఐ సిఐడి లేక ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఐదు డిపార్ట్మెంట్ల ఎవరైనా పంపు ఒక్కడస్తే నా రెండు చేతులు నలుగురు వస్తే దీంట్లో రెండు రౌతులు రెండు ముళ్ళు జింబాబ్వే సినిమా ఖతర్నాక్ ఉంటుంది రో అమ్మని చూడండి ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు మెంటల్ నా కొడుకులు నేను ఇంటి బేరకు మా అమ్మ ఏడుస్తుంది ఏమైందమ్మా అంటే చెప్పకుండా బయందిరా అన్నది సరే ఓకే డోంట్ వరీ ఏమైనా డబ్బులు ఉన్నాయా లివ్ అన్నది బయటికి పోయినా ఒక ఐదు వందలు జేబులో పెట్టుకున్నా పావు కిలో కారపొడి తీసుకున్నా మేడం రెండు జేబులలో పోసిన ఒక బ్లేడ్ కొన్నా రెండు ముక్కలు చేసిన రెండు దవడలలో నూకినా అప్పుడు నేను బీర్లు తాగేది రెండు బీర్లలో ఒకటి తాగినా ఒకటి బొడ్లే పెట్టుకున్నా అప్పుడు రిక్షాలు రిక్షాని పిలిచిన ఇంటి ముంగడి పోయినా వాళ్ళ ఇంటి ముంగడికి గేటు బటన్ వచ్చిన బాబాయ్ గేట్ ఓపెన్ చేసింది ఎవరు నా భార్య చెల్లెమ్మ నా మరదలు బాయ్ బేబీ అన్న దడుచుకొని కింద దడిచిపోయింది నా భార్య బయటకు వచ్చింది మంచి గిన్ బాబాయ్ చిదొరాయ్ అన్నది చలో అన్న అరే బయట పోయి అంటే నా బామ్మర్ది లోపల ఉన్నాడు పెద్ద బామ్మర్ది ముగ్గురు బామ్మర్దులు గొడ్డలు ఎందుకు వచ్చిందమ్మ నా మరదలు అప్పుడు మరత కుర్చీలు రేకు నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది వాడు గొడ్డ గడ్డపర తెత్తే ఆ కుర్చీని మరత పెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి అరే అయ్యవ్వ కుక్క కొడుకును కమ్మగున్నావు కేలాయితా మౌస్ కడుపు నింపుతా ఎక్కువ హెరాస్మెంట్ చేసినావు అనుకో చిట్టాసే సైలెన్సర్ మే మారుతాం సాలే మరకే మరజాత భయంకేలోడే చల్ హట్ అనగానే నా భార్య నఖాబ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని సప్లై బయటకు వచ్చింది.